ये परिचर्या जो द्वारा कूड़कोनी दैव वाक्यानि विनडानिकि चेरि वच्चिन प्रति ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. శ్రేష్టమైన పాటలు మనం పాడుకున్నాం. ఈ సందర్భంగా కొద్ది నిమిషాలు మనం ఎరిగిన లేఖన భాగాలే హెబ్రి పత్రికలో నుండి కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దామండి. హెబ్రి పత్రిక 3వ అధ్యాయం, క్రొత్త నిబంధనలో హెబ్రి పత్రిక 3వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు 17-18, అలాగే 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామండి. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తం అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచడి. చిన్న ప్రార్థన చేసుకుని మనం ధ్యానం చేద్దాం. మహిమ కలిగిన దేవ, గరుడమైన రక్షకుడా, సాయంకాలం మేము చదువుకున్న లేఖన భాగాలు మీవి, మీ ఆత్మ ద్వారా మాకు బోధించమని, హెచ్చరించమని, ఆదరణ దిద్దుబాటు మాకు దయచేయమని, కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రొత్త నిబంధనలో చాలా ఎక్కువగా నిర్లక్ష్యము చేయబడే గ్రంథం ఏదైనా ఉందంటే అది హెబ్రి పత్రిక. ఎందుకంటే ఇది మన అవగాహనకు కొంత కష్టంగా ఉంటుంది కాబట్టి చాలామంది పాఠకులు ఈ హెబ్రి పత్రికను ధ్యానించడానికి కొంత వెనకడుగు వేస్తారు. అయితే ఇది ఆత్మీయ సత్యాల బంగారు గని, ఆత్మీయ సిద్ధాంతాలకు మంచి నెలవు, నిబంధన, అర్పణ, గుడారము, బలిపీఠము, ఇలాంటి పాత నిబంధన సంబంధమైన కొన్ని మందిరానికి సంబంధించిన విషయాలు మేళవించి వ్రాయబడ్డాయి. అయితే వీటన్నిటిలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మానవత్వం అనేది ధృవీకరించబడుతుంది. ఆ గుడారం మన ప్రభువైన యేసుక్రీస్తుకే సాదృశ్యం, ఆ బలిపీఠం మన ప్రభువైన యేసుక్రీస్తుకే సాదృశ్యం, ఆ దీపవృక్షం మన ప్రభువైన యేసుక్రీస్తుకే సాదృశ్యం, ఆ ప్రధాన యాజకత్వం మన ప్రభువైన యేసుక్రీస్తుకే సాదృశ్యం, ఆ బలులు మన ప్రభువైన యేసుక్రీస్తుకే సాదృశ్యం. కాబట్టి అవన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని ధృవీకరిస్తాయి, మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. ప్రియులారా, ఒక రకంగా హెబ్రి పత్రిక తెరవబడిన పరలోకం, ఓపెన్ హెవెన్. హెబ్రి పత్రిక 12వ అధ్యాయం 25వ వచనంలో మీకు బుద్ధి చెప్పు వాణిని మీరు నిరాకరిస్తున్నారు అని చెబుతూ, భూలోకంలో బుద్ధి చెప్పిన వారిని నిరాకరిస్తే దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాలి కదా, అయితే పరలోకం నుండి బుద్ధి చెప్పు వాణ్ణి మీరు నిరాకరిస్తే అన్నాడు. పరలోకము నుండి బుద్ధి చెప్పేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఆకాశ మండలము గుండా వెళ్ళిపోయాడు అని హెబ్రి గ్రంథకర్త వ్రాస్తున్నాడు. ఆయన ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అని గ్రంథకర్త రాస్తున్నాడు. ఆయన ఆ తండ్రి కుడిపార్శ్వమందు, ఆ మహామహుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు పరలోకమందు అనే మాటలు ఉన్నాయి. ఏది ఏమైనా హెబ్రి పత్రిక అంటే ఒక రకంగా తెరవబడిన పరలోకం. ఆ తండ్రి కుడిపార్శ్వమున, ఆ మహామహుని కుడిపార్శ్వమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకాశ మండలము గుండా ఆయన వెళ్ళిన ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు.
పరలోకం తెరవబడింది భూలోకంలో బుద్ధి చెప్పేవారిని మీరు నిరాకరిస్తే మరి పరలోకం నుండి బుద్ధి చెప్పువాన్ని ఎలా నిరాకరిస్తారు ఒకవేళ నిరాకరిస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయి అంటే పరలోకం నుండి ఆయన మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని మనం స్థిరపరచుకోవాలి అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్న లేఖన భాగాల్లో చూడండి మూడవ అధ్యాయం మొదటి వచనం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అన్నాడు మనమంతా ఎవరము అంటే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా పరలోక సంబంధమైన పిలుపులో మనము పాలు పొందాం పరిశుద్ధులుగా జీవిస్తున్నాం మనమందరము ఒకే రక్తముతో కడగబడ్డాం మనము సహోదరులం సహోదరులారా అని చెబుతూ మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచండి యేసు మీద లక్ష్యం ఉంచండి అని చెప్తున్నాడు మన అపోస్తలుడు అంటే పంపబడిన వాడు ప్రధాన యాజకుడు మన కొరకు పరిచర్య చేసిన వాడు ఇప్పుడు పరలోక సంబంధమైన గుడారములోనే ఆయన ప్రధాన యాజకుడుగా మన నిమిత్తమై ఆయన పరిచర్య చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియులారా ఆయన పరిచర్య చేస్తున్నాడు ఆ పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడుగా ఉండి కాబట్టి మన ప్రధాన యాజకుడు మన అపోస్తలుడు ప్రధాన యాజకుడు అయిన యేసు మీద లక్ష్యం ఉంచండి నేటి దినాల్లో మనము ఎవరి మీద లక్ష్యం ఉంచాలి దేని మీద లక్ష్యం ఉంచాలి చాలా మంది కరోనా మీద కోవిడ్ మీద బ్లాక్ ఫంగస్ మీద మరణాల మీద ఆసుపత్రుల మీద ట్యాబ్లెట్స్ మీద మందుల మీద సిరప్ల మీద ఇంజెక్షన్ల మీద సావుల మీద సమాధుల మీద వీటి మీద ఎక్కువ లక్ష్య పెడుతున్నారు ఈ దినాల్లో పెట్టండి తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళ కోసమై మనం తెలుసుకొని ప్రార్థన చేయడంలో తప్పులేదు కానీ మన మనస్సు ఎవరి మీద ఉండాలి యేసు మీద లక్ష్యం ఉంచండి అని చెప్తున్నాడు గ్రంథకర్త యేసు మీద లక్ష్యం ఉంచండి మన ప్రధాన యాజకుడు ఆయన పరలోక పరిశుద్ధ స్థలములో ఆ గుడారములో ఆయన ప్రవేశించాడు ముందుగా ఆయన అక్కడ సేవ చేస్తున్నాడు ఆ ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనంలో చదివితే మేము వివరించుతున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా అంటూ అసలు హెబ్రీ పత్రిక వివరిస్తున్న సంగతుల్లోని సారాంశము ఎవరు చెప్పండి యేసు మన ప్రభు అయిన ప్రేమైన వాళ్ళరా ఈ హెబ్రీ పత్రికను బైబిల్ స్టడీగా చేయాలని కాదు కానీ మన జీవితాల్లో మనం స్టడీగా ఉండాలని స్టడీగా ఉండాలంటే ఎవరి మీద లక్ష్యం ఉంచాలి స్టడీ కాదు స్టడీ స్థిరంగా ఉండాలంటే యేసు మీద లక్ష్యం ఉంచండి దేని మీద కాదు యేసు మీద లక్ష్యం ఉంచండి అని గ్రంథకర్త తెలియజేస్తున్నారు ఎందుకంటే ఆయన తండ్రి కుడిపార్శ్వమున మన పక్షంగా మధ్యవర్తిగా విజ్ఞాపనకర్తగా ఆ పరిశుద్ధ గుడారములో ప్రవేశించి ఆయన అనుసంధానంగా ఉన్నాడు భగవంతునికి భక్తునికి అనుసంధానం అనేది ఏది బాగా చెప్తారు కదా అంబికా దర్బార్ భక్తి ఇంకొక మాట కూడా ఉంటుంది కదా అమ్మను మరవలేము అంబికాను మరవలేము అంటే అమ్మను మరవలేము అంబికాను కూడా మరవలేము చాలా మంది అంతే ప్రేమైన వాళ్ళు ఒకవైపున చింతలు ఒకవైపున బాధలు ఒకవైపున కన్నీళ్లు ఒకవైపున సందేహాలు ఒకవైపున ఇవన్నీ వీటిని అలాగే ఉంచుకుంటాం మరొక వైపున యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచాలని అనుకుంటాం లోకాన్ని మరవలేము ప్రభువును మరవలేము అన్నట్టుగా దాన్ని మరవలేము దీన్ని మరవలేము దాన్ని విడవలేము దీన్ని విడవలేము అన్నట్టుగా కొంతమంది జీవితాలు ఉంటాయి కదా
కాదు కాదు కాదు, గుడారమైనా దేవాలయమైనా అర్పణలైనా అది ఏదైనా బలులైనా అవి ఏమైనా మన ప్రభువైన యేసుక్రీస్తుకు అవి ఛాయగా ఉన్నాయి, సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి హెబ్రీ పత్రిక పౌలు వివరిస్తున్న సంగతుల్లో ఉండే సారాంశము మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆ సారాంశమైన యేసుక్రీస్తును, ఆ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తును లక్ష్యం ఉంచండి. యేసు మీద మీరు లక్ష్యం ఉంచండి అని చెప్తున్నాడు. యేసు మీద లక్ష్యం ఉంచండి, దాని మీద దీని మీద కాదు, వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, యేసు మీద లక్ష్యం ఉంచండి. ఎందుకు యేసు మీద లక్ష్యం ఉంచాలి? మొట్టమొదటిగా మనం గమనిస్తే 4వ అధ్యాయము హెబ్రీ పత్రిక 14వ వచనం చూడండి. ఒక 4 విషయాలు చూద్దాం, యేసు ప్రభు మీద ఎందుకు లక్ష్యం ఉంచాలో ఈ గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయం 14వ వచనం, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు, మనకెవ్వరు లేరు అని బాధపడుతుంటారు కొంతమంది. ఎవరు లేరు ఆ బెతస్త కొనేడు వాడి దగ్గర కూడా నాకు సహాయం చేయవాడు ఎవడు లేడు అనుకున్నాడు. 38 ఏళ్ళు ఉంది, ఎవడు లేడు అనుకున్నాడు. అప్పుడే వచ్చాడు ఎవరు? యేసు ప్రభు కదా, అప్పుడే వచ్చాడు. ముఖ్యమైన మనకున్నాడు గొప్ప ప్రధాన యాజకుడు, మనకున్నాడు దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన ఆకాశ మండలము గుండా వెళ్ళిపోయిన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అని చెబుతూ, గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. పిల్లల ఆలోచన, మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవము లేనివాడు కాడు. సహానుభవము అంటే ఎక్స్పీరియన్స్, మన ఎక్స్పీరియన్స్ ఆయన కూడా పొందాడు. మనం ఎలాంటి అనుభవాల గుండా వెళుతున్నామో ఆయన కూడా అలాంటి అనుభవాల గుండా వెళ్ళాడు. మనం ఎలాంటి శ్రమలను ఎదుర్కొన్నామో ఆయన కూడా అలాంటి శ్రమలను ఎదుర్కొన్నాడు. మనం ఎలాంటి శోధనల గుండా పయనించామో ఆయన కూడా అలాంటి శోధనలు పయనించాడు. ఆయన మనతో సహానుభవము గలవాడు, సహానుభవము లేనివాడు కాడు. కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉండదు, కాబట్టి అలాంటి వారు ఎవరిని ఆదరించలేరు, ఓదార్చలేరు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన బాధలు, మనం ఎలాంటి బాధలు పొందుతున్నామో, ఎలాంటి శ్రమలు పొందుతున్నామో, ఎలా బలహీనతల్లో మనం ఉన్నామో, అలాంటి వాటిని ఆయన అనుభవించాడు. కాబట్టి మన ప్రధాన యాజకుడు, మామూలుగా ఉండే ప్రధాన యాజకులకి ఎక్స్పీరియన్స్ ఉండదు. వాడికి బాధ అంటే తెలియదు, కష్టం అంటే తెలియదు, నొప్పి అంటే తెలియదు అన్నాడు. కానీ మన ప్రధాన యాజకుడు మనవలే శోధించబడ్డాడు. మనవలే, నువ్వెలా శోధించబడతావో అనుదినం ఆయన అలా శోధించబడ్డాడు. మనవలే శోధించబడ్డాడు అని చెప్పాడు. సమస్త విషయములలో శోధించబడ్డాడు అని చెప్పాడు. సమస్త విషయాలు ఆర్థిక సంబంధమైన విషయాల ఆయన శోధించబడ్డాడు. దేవాలయ పన్ను కట్టడానికి ఆయన జోబులో చిల్లిగవ్వలేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, ఆయన పడుకోవడానికి స్థలం లేదు. వేరే వాళ్ళ ధోని పర్మిషన్ తీసుకొని ఎక్కాడు ఆయన. మరొకరి ఇంటి ముందు కట్టబడిన గాడిద మీద ఆయన సవారి చేశాడు. అసలు చనిపోయినప్పుడు సైతము ఆయన పాతి పెట్టడానికి సమాధి లేదు. ఈనాడు కూడా సమాధి లేక, సరి అయిన సమాధి జరగక ఎంతమంది అల్లాడుతున్నారు. జేసీబులతో పేద గొయ్యి తవ్వి శవాలను కుప్పగా పారేస్తున్నారు. సమాధికి నోచుకొని అనాథ శవాలు ఎన్ని! ప్రేమైన వాళ్ళ ఆలోచన చేయండి. అనాడానికి సొంత సమాధి లేదు, సొంత సమాధి లేదు, వేరొకరి సమాధిలో ఆయన పెట్టబడ్డాడు. అరిమతా ఏ విషయం ఆలోచన చేయండి. ఆయన మనవలే శోధించబడ్డాడు,
సమస్త విషయంలో శోధించబడ్డాడు. అయితే పాపము లేనివాడుగా ఉన్నాడు అన్నాడు. పాపము లేనివాడుగా ఉన్నాడు, ఆయన పాపము లేనివాడు, శోధించబడ్డాడు మనవలే, సమస్త విషయాల్లో శోధించబడ్డాడు కానీ పాపము లేనివాడుగా ఉన్నాడు. పేతురు మొదటి పత్రిక 2:22 ఆయన కార్యాధీక్షము అన్నిటికీ ముందు ఉండేవాడు. ఆ పేతురు అంటాడు ఆయన పాపము చేయలేదు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుకు దగ్గరగా జీవించిన వారు సాక్ష్యం ఇవ్వడం గొప్ప. దూరంగా ఉండేవారు చెప్పొచ్చు మన గురించి మంచిగా, కానీ మనల్ని రోజు చూసేవాళ్ళు చెప్పగలరు ఈయన మంచి ప్రార్థన పరుడు, ఈయన చక్కగా వాక్యం చదువుకుంటాడు, పవిత్రంగా జీవిస్తాడు, ఇతను ఏ కపటము లేదు, ఇతడు మంచి విశ్వాసి. మన స్థానిక సంఘంలో ఎవరు చెప్పరు కానీ మన గురించి వేరే సంఘంలో చెప్తూ ఉంటారు కదా. ఆడ డబ్బా మోగతా ఉంటుంది కానీ సొంత సంఘంలో ఉండదు. అంటే ప్రయోజనమేమి, ప్రయోజనమేమి? కానీ యేసు ప్రభుకు దగ్గర ఉన్నవాళ్ళు సాక్ష్యం ఇచ్చేది ఏం సాక్ష్యం ఇచ్చారంటే యేసు ప్రభు గురించి ఆయన పాపము చేయలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:21 విద్యావంతుడు తత్వవేత్త అయినటువంటి పౌలు ఆయన ఏమన్నాడంటే పాపం ఎరుగని ఈయన, పాపం ఎరుగని ఈయన, అసలు పాపమే ఎరుగడని చెప్పాడు. పాపమే ఎరుగడు ఎవరు? మన ప్రభు. పాపము చేయలేదని పేతురు చెప్పాడు, పాపం ఎరుగడని పౌలు చెప్పాడు. ఆయన ఎద మీద తన తలబెట్టుకుని ఆయన గుండె చప్పుళ్ళు వినే యోహాను 13:23 పాపము లేదు. ఆయన ఎందు ఏ పాపము లేదు, ఆయన ఎందు పాపము లేదని చెప్పాడు. పాపము లేదు ప్రియులారా, అతడు శోధింపబడినను పాపము చేయలేదు. ఎబ్రీ గ్రంథకర్త ప్రభువును గురించి చెప్తుంది పాపము లేనివాడుగా ఉన్నాడు. మనవలే శోధించబడ్డాడు, సమస్త విషయాల్లో శోధించబడ్డాడు, పాపము లేనివాడుగా. మరి నీ సంగతి ఏంటి? రాత్రి వాక్యం వినుచున్న నీ సంగతి ఏంటి? ప్రేమైన వాళ్ళరా, ఆలోచన చేయండి. మన బలహీనతలు ఎందు ఆయన సహానుభవం లేనివాడు కాడు, మనవలే శోధించబడ్డాడు. మనం ఎలాంటి బలహీనతలు మనం లొంగిపోతాం కానీ ఆయన వాటిని జయించి పాపము లేనివాడుగా భూలోకములో ఆయన జీవించాడు. సహానుభవము గలవాడు, సహానుభవము గలవాడు. 7 యాండీ అనే ఒక అబ్బాయి కొన్ని కారణాలను బట్టి ఒక చేయి తీసేయాల్సి వచ్చింది. సరే, తను మామూలుగా స్వస్థ చిత్తుడైన తర్వాత స్కూల్కి వచ్చాడు సాధారణంగా. ఆ స్కూల్లో ఆ పిల్లలకి ఆ టీచర్ చెప్పింది ఒక చెయ్యి లేకపోతే ఎంత కష్టమో కొంత వివరించింది పిల్లలకి. అంటే యాండీని ఎవరు ఎగతాళి చేయకూడదు, ఎంత కష్టమైన జీవితమో ఒక చేతితో పనిచేసుకోవడం అని. మరుసటి రోజు ఉదయము మీరందరూ ఒక చెయ్యి వెనక్కి పెట్టుకొని ఈరోజు సాయంకాలం వరకు ఒకే చేతితో పనిచేయాలని పిల్లలకి హోంవర్క్ మాదిరి ఇచ్చింది. ఒక చెయ్యి వెనక్కి పెట్టుకోవాలి, ఒకే చేతితో పనిచేయాలి. ప్రేమైన వాళ్ళరా, అంటే అర్థం ఏంటంటే ఆ పిల్లలందరూ ఆ ఉదయం నుండి ఆ ఒక చెయ్యి అలా వెనక్కి పెట్టుకొని మేడం చెప్పేటప్పుడు పేజీలు తిప్పడం కష్టం కదా, ఒక చేత్తో తిప్పాలి, పెన్ను పట్టుకోవాలి. తర్వాత ఆ పేపర్ ఒక చేత్తో రాసేటప్పుడు పేపర్ కదలకుండా పట్టుకోవాలి, రాయాలి. లంచ్ అవర్లో ఒకే చేత్తో టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసుకుని తీరాలి. పీటీ టైంలో ఆ లేసుల్ని బూట్ లేసుల్ని ఒకే చేత్తో పట్టుకోవాలి. అక్షరాలు గుండ్రంగా రాయడం కష్టం, చాలా కష్టమైపోయింది పిల్లలకి, అర్థమైపోయింది ఒక చేతితో పనిచేసుకోవడము ఎంత కష్టం. ఒక్కరోజుకే అల్లాడిపోయారు. మరి యాండీ, యాండీ అనే అబ్బాయి, ప్రేమైన వాళ్ళ ఆ పిల్లలు అర్థం చేసుకున్నారు ఎవరిని? ఆ 7 అబ్బాయి, ఒక చేయగలిగిన అబ్బాయి. అట్లే మన ప్రభు మనల్ని అర్థం చేసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. మన బలహీనతను ఆయనకు తెలుసు. ప్రేమైన వాళ్ళ సహానుభవం లేనివాడు కాడాయన, వీటన్నిటినీ ఆయన టేస్ట్ చేశాడు, ఎక్స్పీరియన్స్డ్ ఆయన. ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఆయనకి ఏం తెలియదు.
ఇవన్నీ యేసు ప్రభువుకు తెలుసా, మా కన్నీళ్ళు తెలుసా, మా బాధలు తెలుసా అని కొంతమంది నెత్తి నోరు కొట్టుకుంటుంటారు కదా. అన్నీ తెలుసు ఆయనకి. ఆయన ఆ దారి గుండా వెళ్ళాడు, ఆకాశ మండలము గుండా వెళ్ళిరా ప్రధాన యాజకుడు. మనకంటే ముందుగా వాటన్నిటిని ఆయన అనుభవించాడు. కాబట్టి యేసు మీద లక్ష్యం ఉంచండి. ఈ యేసు, ఈ ప్రభు ఎవరంటే మనతో సహానుభవము లేనివాడు కాదు, మనతో సహానుభవము గలవాడు, సహానుభవము గలవాడు. రెండవదిగా గమనిస్తే 7వ అధ్యాయం 26వ వచనం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో మరొక మాట ఉంది చూడండి. ఎందుకు ఆ యేసు మీద లక్ష్యం ఉంచాలి? 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన చాలా విషయాలు చెప్పాడు. చెబుతూ చివరిలో ఒక మాట చెప్పాడు. అండి చివరిలో ఏమన్నాడు? బలులను అర్పించవలసిన అవసరం గలవాడు కాడు మన ప్రభు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించానన్నాడు. కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. సరిపోయినవాడు అంటే మనకు తగినవాడు, మనకు తగినవాడు. సరిపోయినవాడు అంటే మనకు తగినవాడు. ప్రేమైన వాళ్ళరా, ఈనాటి కాలమాన పరిస్థితులకు ఈయన మనకు సరిపోతాడు. ఎందుకంటే ఈయన తన్ను తాను అర్పించుకొనేను, అర్పించుకొనేను. ఇలా అర్పించుకునే వాళ్ళు ఎవరు? తన ప్రజల కోసం, తోటి విశ్వాసుల కోసం, సంఘం కోసం, సేవ కోసం, దేవుని పని కోసం, ప్రభువు కోసం, తోటి విశ్వాసుల కోసం అర్పించుకునే వాళ్ళు ఎవరు? ఒక్కసారి ఆయన ఈ పని చేసి ముగించాను. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎందుకంటే ఆకాశ మండలము కంటే మిక్కిలి తగినవాడు, తగినవాడు అంటే సరిపోతాడు, సరిపోతాడు. కష్టాలకు సరిపోతాడు, మన బాధలకి సరిపోతాడు, మన వ్యాధులకి సరిపోతాడు. ప్రేమైన వాళ్ళ సరిపోయినవాడు అనే మాట. 12 ఏళ్ల రక్తస్రావ రోగము గల స్త్రీ బాగుపడడానికి ఆయన వస్త్రపు చెంగు చాలు, సరిపోతుంది అనుకునేది ముట్టింది బాగుపడి. 5000 మంది పురుషులు మాత్రమే గుంపుకు ఆయన భోజనం పెట్టడానికి ఆయన చేతిలో విరవబడిన 5 రొట్టెలు 2 చేపలు చాలు, చాలు, సరిపోతుంది. సర్వజీవులకు కోరికలు తృప్తిపరచడానికి ఆయన గుప్పిలి సరిపోతుంది, సరిపోతుంది. ఆయన చాలినవాడు, చాలినవాడు, చాలినవాడు. ప్రేమైన వాళ్ళు చనిపోయి ఓదార్పు పొందడం లక దుఃఖితురాలుగా ఉన్న విధవరాలికి ఆదరణ ఇవ్వడానికి ఆ కుమారుని ముట్టాల్సిన పని లేదు. ఆ పాడే ముడితే పాడే ముట్టాడు చాలు, సరిపోతుంది. చాలా మంది తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి అంటారు కదా, అవసరం లేదు. నూనెలో 7 పెట్టి ప్రార్థన చేయమంటారు కొంతమంది, అవసరం లేదు. మామూలుగా ఆయన నామమున మనం ఏమి అడిగితే అది ఆయన అనుగ్రహిస్తాడు. చాలు, చాలు, సరిపోతుంది. సరిపోయినవాడు. ప్రేమైన వాళ్ళరా, నా కృప నీకు చాలు, సఫిషియెంట్, సఫిషియెంట్, సరిపోవటానికి సఫిషియెంట్, సరిపోతుంది. ఆయన మనకు ఎనఫ్, ఎనఫ్ అంటే చాలు, చాలు. ఆయన మనకు చాలు, ఆయన కృప చాలు, ఆయన ప్రేమ చాలు, ఆయన నామం మనకు చాలు. ఆ కుంటివాడు ఆ శృంగారమైన దేవాలయపు మెట్ల దగ్గర ఉన్నారు కదా, వెండి బంగారాలు మా దగ్గర లేవు, అవసరం లేదు.
మాకు కలిగినదే ఇస్తాం. ఏంటి? యేసు నామం. యేసు నామం సార్ వాడికి ఏం చాలు? యేసు నామం సార్ నడవడానికి. ఆమెకు వస్త్రపు చెప్పు చాలు. ఆ పుట్టుకుట్టి వాడు బాగుపడడానికి ఆయన ఉండి చాలు. సఫిషియంట్. ఆయన మనకు సరిపోయిన వాడు. సర్వలోక రక్షణ కొరకు, మన పాపాల ప్రాయశ్చిత్తం కొరకు వేల కొలది కొట్టేళ్ళ అవసరం లేదు. వేల కొలది కొట్టేళ్ళ అవసరం లేదు. వెండి బంగారం అవసరం లేదు. ఆయన ఒక్కసారి అప్పగించుకున్నాడు చాలు. ఆయన మనకు సరిపోయిన వాడు. అదే కాదు మన కాలమాన పరిస్థితులకు, మన జీవితాలకు, మన బ్రతుకులకు, మన సమస్యలకు, మన కన్నీళ్లకు. మన కన్నీళ్లలో ఆయన కన్నీళ్లు కలుపుతాడు చాలు. ఆయన మనకు తోడుగా ఉంటాడు చాలు. ఎన్నో విషయాలు ఉన్నాయి, మనం దాటి వెళ్ళిపోదాం. ఆయన మనకు సరిపోయినవాడు, తగినవాడు. తగినవాడు సరిపోయినవాడు అంటే తగినవాడు సరిపోతాడు. ఆయన చాలినవాడు, చాలనివాడు కాదు, చాలినవాడు సరిపోతాడు. అందుకే ఈ యేసు మీద లక్ష్యము ఉంచాడు. ఈయన సహానుభవం గలవాడు. ఆయన అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే మన వలె ఆయన శోధించబడ్డాడు, బాధించబడ్డాడు, అయినా పాపము చేయకుండా ఉన్నాడు. పవిత్రుడు, నిర్దోషి, ఇట్టి ప్రధాన యాజకుడు. మనకు తగినవాడు, సరిపోయినవాడు. ఎందుకంటే ఆయన అర్పించుకున్నాడు కదా. అర్పించుకునేవాళ్ళు, అప్పగించుకునేవాళ్ళు ఈనాడు తక్కువ తక్కువ. తప్పించుకునే వాళ్ళు ఎక్కువ కదా. తప్పించుకునే వాళ్ళు ఎక్కువ కానీ అర్పించుకునేవాళ్ళు ప్రేమైన వాళ్ళు. ఈయన తప్పించుకునేవాడు కాదు, అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. కనుక ఈయన మనకు సరిపో. యేసు మీద లక్ష్యం ఉంచండి, యేసు మీద లక్ష్యం ఉంచండి. మా స్థానిక సంఘంలో ఒక సోదరు రాజేంద్ర అని ఉన్నాడు. వాళ్ళ అమ్మ షుగర్ పేషెంట్, కోవిడ్ వచ్చింది. ఆ బాబుకు కోవిడ్, వాళ్ళ నాయనకి కోవిడ్. ఒకవైపున నాన్న, ఒకవైపున అమ్మ, ఒకవైపున ఆ బాబ. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రగిరికి ఫోన్ చేశాడు వాళ్ళ అక్క. రారా చూసుకుంటానన్నదంట ఒకరోజు ముందు, రారా చూసుకుంటానన్నదంట ఒకరోజు ముందు. ఆ తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్. ఎందుకు? కోవిడ్ పేషెంట్లు ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు? రారా చూసుకుంటారనింది. ఆ తర్వాత ఏమైంది? చూసుకునింది. ప్రేమైన వాళ్ళ రా. తర్వాత దేవుని పిల్లలు కష్టపడి బెడ్ కోసం రుయ హాస్పిటల్లో ప్రార్థన చేసి కష్టపడి వరక్షేమంగా వచ్చారు. ప్రభు మహాకృప అన్నాడు. చూడండి సొంత అక్క రారా చూసుకుంటానండి. ఆ తర్వాత అది అలా ఉంటాయి. కొంతమంది చూసుకునే వాళ్ళు ఇటు చూసుకుంటారు. అర్పించుకునే వాళ్ళు లేరు, తప్పించుకునేవాళ్ళు తప్పించుకునేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాడు కాదు మన ప్రభు. ఈయన మనకు సరిపోయినవాడు. అర్పించుకుంటాడు మన కోసం, అప్పగించుకున్నాడు. ఆయన ప్రాణమే పెట్టాడు. మనకు తెలుసు ఆ విషయాలన్నీ. రాత్రి కొన్ని విషయాలు మాత్రం అలా తూకిగా మనం ముందుకు వెళ్ళిపోదాం. సరిపోయినవాడు, సహానుభవం గలవాడు, సరిపోయినవాడు. ఆ యేసు మీద మీరు లక్ష్యము ఉంచండి. 2:15 హెబ్రీ పత్రిక 2:18 తాను శోధింపబడి శ్రమ పొందాను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. కొంతమంది మనలాంటి ఎక్స్పీరియన్స్ పొందింటారు, మనలాంటి కష్టాలు వాళ్ళు కూడా అనుభవించి ఉంటారు ఈ లోకంలో. ఒకటి. రెండవదిగా వాళ్ళు మనకు సరిపోయిన వాళ్ళు. వాళ్ళు సహాయం చేయొచ్చు, ఆదుకోవచ్చు, చేతులు చాపచ్చు, కానీ వాళ్ళకి ఆ మనస్సు ఉండదు. కానీ మన ప్రధాన యాజకుడు, మన ప్రభు అలాంటి వాడు కాదు. అందుకే చూడండి చాలా తేటగా చెప్పాడు, చాలా తేటగా చెప్పాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక. ఎవరైతే శోధింపబడుతున్నారో, శ్రమ పొందుతున్నారో, కష్టపడుతున్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, అలాంటి వారికి సహాయము చేయ గలవాడై ఉన్నాడు. సహాయము చేయ గలవాడై ఉన్నాడు. ఉన్నాడు అనే మాట
ఎక్కువగా రాయండి. ఉన్నాడు ఆయన, ఆయన ఉన్నాడు, సహాయం చేయగలవాడై ఉన్నాడు. వీళ్ళరా, ఆయన సహాయం చేసేవాడు, ఆయన సహాయకుడు, ఆయన సహానుభవం గలవాడు. ఆ యేసు మీద లక్ష్యం ఉంచండి. ఆయన సరిపోయిన వాడు, ఆ యేసు మీద లక్ష్యం ఉంచండి. మూడవదిగా, ఆయన సహాయము చేయగలవాడు. ఆలోచన ఇదే హెబ్రి పత్రిక 13:6 చూడండి. 6 చదువుదాం. ఏమన్నాడు? ఆ ప్రభువు నాకు సహాయుడు కాబట్టి అని చెబుతూ, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా, ఆయనే చెప్పాడు కదా. మరి చెప్పిన దేవుడు నాకున్నాడు కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేయగలడు? ఆ నరమాత్రుడు దగ్గర కరోనా నాకేం చేయగలదు అని పెట్టుకోండి, ఏం పర్లేదు. ఈ కష్టాలు నన్ను ఏం చేయగలవు, ఈ బాధలు నన్ను ఏం చేయగలవు? ఎందుకు నేను భయపడను? చాలా మంది కరోనాతో కాదు, కరోనాకు భయపడి ఈ పక్క బెడ్ మీద ఒకరు టపామని చనిపోయి ఈ పక్క బెడ్ మీద చనిపోయి ఇంక మధ్యలో ఉండేవాడు బతుకుతారు, బతిక ప్రసక్తి. పేపర్లో కొన్ని విషయాలు చెప్తున్నారు కదా, కరోనాతో చనిపోయే వాళ్ళకన్నా భయపడి చనిపోయే వాళ్ళు ఎక్కువ. అందుకే నేను భయపడను, నేను భయపడను. ఎందుకు భయపడను? ప్రభువు నాకు సహాయం, ఆయన నాకు సహాయుడు, ఆయన నాకు సహాయుడు. కాబట్టి నరులు నన్ను ఏం చేయగలరు? నేను ఎందుకు భయపడతాను? నేను భయపడను. ఈ రాత్రి భయపడుతున్నా, ఆలోచన వ్యాధులక, బాధలక, లోకానిక, ఎవరికి భయపడుతున్నా? ప్రభు నాకు సహాయం, ఆయన ఆయన మనకు సహాయం చేసేవాడు, సహాయము చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి ఎందుకు భయపడాలి? ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, కీర్తన 146:5. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు, వాడు ధన్యుడు. కాబట్టి ఆయన మనకు సహాయం, ఆయన మనకు సరిపోయిన వాడు, ఆయన మనతో సహానుభవం గలవాడు, ఆయన మనకు సహాయం చేయగల వాడు. కాబట్టి ఆ యేసు మీద మీరు లక్ష్యం ఉంచండి అని చెప్పాడు. 4వది కదా చెప్పి ముగిస్తాను చూడండి. 4వది 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. కాబట్టి యేసు మీద మీరు లక్ష్యం ఉంచండి. ఈయన సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. వీళ్ళరా, కొరింథీయులకు రాసిన 2:13:3 చెప్పాడు, ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కానీ శక్తిమంతుడై ఉన్నాడని చెప్పాడు పౌలు. ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తిమంతుడు, మీ యందు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు అని పౌలు గట్టిగా చెప్పాడు. ఇలారా, లూకాసువార్త 1:49 సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను, కాబట్టి ప్రజలు నన్ను ధన్యురాలంటారు అని మరియా వక్కాయించింది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యం చేశాడు. ఏంటి? పురుషుడు లేకుండా ఒక స్త్రీ, ఒక కన్యక ఒక శిశువుకు జన్మనివ్వడం. ఆ నజరేతు వారి నాలుకలు బాగా ఆడాయి ఆ దినాల్లో కదా. ఎందుకు? 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 ఆ నీతిమంతుడైన యోసేపు రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అలా
अवमान నజరేయుడు విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి. ఆ నజరేయుడు వారిని తోసేసింది, వెలివేసింది. అలాంటి పరిస్థితుల్లో మరియ చెప్పే మాట ఏంటంటే, సర్వశక్తిమంతుడు నాకు నా ఎడల గొప్ప కార్యములు చేశాడు. గొప్ప కార్యాలు అప్పటికి అవి గొప్ప కార్యం కాదండి. ఎందుకు? అక్కడ మరి యొక్క హేళన ఉంది, నింద ఉంది, అవమానం ఉంది, అయినా గొప్ప కార్యములు చేశాడు. నన్ను ధన్యురాలు అంటారు. వీళ్ళ సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాడు. మనకు అర్థం కావాలి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై ఆయన సమకూడి జరిగిస్తున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి సర్వశక్తిమంతుడు సంపూర్ణంగా రక్షించుటకు ప్రేమైన వాళ్ళ తన చూడండి ఒక మాట చెప్పాడు, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమన, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమన ఎవరున్నారు విజ్ఞాపన చేయడానికి, సంపూర్ణముగా రక్షించడానికి, ప్రాధేయపడడానికి, ప్రార్థించడానికి రక్షించడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు మన ప్రభు సర్వశక్తి. కాబట్టి ఈ యేసు మీద లక్ష్యం ఉంచండి. హెబ్రీ గ్రంథకర్త చెప్తున్న విషయం ఇది, యేసు మీద లక్ష్యం ఉంచండి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన సహోదరులారా, అపోస్తలుడు మన ప్రధాన యాజకుడైన యేసు మీద మీ లక్ష్యం, మీ మనస్సు, మీ మనసు అలా ఫిక్స్ చేసుకోండి. ఎవరి మీద ఫిక్స్ చేసుకోవాలి? ఇలాగా యేసు మీద మీ మనసు లగ్నం చేసుకోవాలి, ఫిక్స్ చేసుకోవాలి. లక్ష్యం ఉంచండి, మనసు ఉంచండి. ఎందుకంటే ఆయన మనవలే శోధించబడ్డాడు, మనతో సహానుభవం గలవాడు ఆయన. అంతేకాదు మనకు సరిపోయిన వాడు ఆయన, అంతేకాదు మనకు సహాయము చేయగలవాడు ఆయన, అంతేకాదు మనలను సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు ఆయన. మన కొరకు ప్రార్థిస్తున్నాడు తండ్రి కుడిపార్శ్వమున. మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి అలాంటి ప్రభువు మీద మనం మనస్సుంచి ఈనాటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని మంచి ధైర్యంతో మనం కూడా చెప్పాలి ఏమని, ప్రభు నాకు సహాయకుడు, నరులు నన్నేమి చేయగలరు అనే మంచి ధైర్యంతో మనం కూడా చెప్పగలం. మొండి ధైర్యం కాదు, మంచి ధైర్యంతో మనం ఈ లోకంలో చెప్పగలగాలి. అలా జీవించడానికి, చెప్పడానికి, ప్రభు మీద మనసు ఉంచడానికి ప్రభు తన కృపను మన పట్ల విస్తరింపచేయును గాక. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును.